ప్రియులారా, రెండో మాటను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధులైనటువంటి లూకా రాసిన సువార్త 23:42-43 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 23:42 వచన ప్రారంభం. యేసు, నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనేను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నటువంటి రెండవ మాటగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఇద్దరు దొంగలు, కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు, ఇద్దరు దొంగలు కూడా సిలువ వేసినట్లు మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం. మొట్టమొదటిగా ఎడమవైపు ఉన్నటువంటి దొంగ యేసు ప్రభువారిని దూషిస్తూ ఉన్నారు. వాడు ఎందుకు దూషిస్తూ ఉన్నాడంటే, ఒకవేళ శత్రువులతో కలిసి దూషించడం వల్ల నాపై ఏమైనా కనికరపడి నన్ను విడిపిస్తారేమో అని కావచ్చే బహుశా. అందుకొరకే వారితో పాటు దూషిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే నేను విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించరాదు అనే మాటను అక్కడ దేవుని యొక్క వాక్యంలో వాడుతూ ఉన్నారు పిల్లలు. అదే సందర్భంలో కుడివైపు ఉన్నటువంటి దొంగ కూడా వాడిని గద్దించి వాళ్ళలో పరివర్తన మనం చూస్తూ ఉన్నాం. అతడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనే మాటను యేసు ప్రభు అంటాడు. నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అనే మాటను యేసు ప్రభు వారికి చెప్పారు పిల్లలు. అంటే ఆ సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు కేవలము 6 గంటలు మాత్రమే ఉన్నారు. ఆ 6 గంటల్లో దొంగలో కలిగినటువంటి పరివర్తనం ఇక్కడ మనము చూడొచ్చు పిల్లలు. మొట్టమొదటిగా రాతి హృదయాలకు దేవుని యొక్క కృప. మీ అందరూ కూడా తెలుసు, వారిరువురు కూడా ఎంత బందిపోటు దొంగలు, భయంకరమైనటువంటి దొంగలండి. ఆ బందిపోటు దొంగ ఎల్లా దేవుని యొక్క కృప మీరు గమనించండి పిల్లలు. మీకు అర్థం కావడానికి ఒక సాదృశ్యం మీ ముందు ఉంచుతాను. ఒక దేశంలో భయంకరమైనటువంటి బందిపోటు దొంగ ఉండేవాడండి. ఎవరైనా కానీ అతన్ని పట్టుకోవాలని గుర్తుపట్టి అతన్ని చంపేసే సమయానికి ఇతడు ఎంతో తెలివితో వాడిని కనిపెట్టి వాడే ముందుగా కాల్ చంపేసేవాడు. ఒకరోజు ఏమైందంటే, ఒక పోలీసు ఉన్నతాధికారి వీని గుర్తుపట్టి తన జేబులో ఉన్న గన్ను తీసి అతన్ని పేల్చేలోపు ఈ దొంగ వెంటనే ఆ పోలీస్ అధికారి షూట్ చేసి ఆ పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి ఆ పోలీస్ అధికారి చేతున్న గన్నుతో తనని క్రూరంగా చంపాడండి. అంతటి క్రూరుడు పిల్లారు. ఇక గవర్నమెంట్ వారు ఉత్తర్వులు జారీ చేశారు, ఏ విధంగా ఈ దొంగను పట్టుకొని అరెస్ట్ చేయాలని, దొరకకపోతే కాల్చి చంపేయండి అని. ఒకరోజు పకడబందీ ప్లాన్తో వాడు ఇంట్లో నిద్రపోతున్న సందర్భంలో చుట్టూ పోలీసు వారు ఉండి ఆ పండుకున్నటువంటి దొంగను తలుపు కొడితే ఎవరు కూడా తలుపు తీయకపోతే అలానే ఉండి కాల్పులు జరగడం జరిగింది పిల్లల. ఉన్న పాటున ఆ బుల్లెట్లన్నీ కూడా అతని శరీరంలోనికి దూరడం వల్ల అతడు మరణిస్తూ తన రక్తంలోని ఒక వ్రేలిని ముంచి ఇలా రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడో తెలుసా? అమాయక హృదయము పొరపాటున ఎవరికి ఏ హాని కూడా చేయలేదని. చూసాడా ఇప్పుడు మీరు గమనించండి, తను ఏమంటా ఉన్నాడంటే అతడు ఒక అమాయకుడిగా తన్ను తాను అనుకుంటా ఉన్నాడండి. ఎవరైనా కానీ వ్యక్తిగతంగా వారి గురించి ఏమనుకుంటారండి, బయట వారికి చెడ్డ వారికి కనపడవచ్చు, కానీ వ్యక్తిగతంగా వారికి వారు అమాయకులుగా కనబడతారు పిల్లలు. అందుకొరికే సంఖ్యాకాండ 32:23 వచ్చిన మీరు గమనిస్తే, మీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుందని దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములను గమనిస్తే రాతి హృదయాలు గమనించండి దేవుని యొక్క కృప. అంత బందిపోడు దొంగ ఆ 6 గంటల్లో యేసు ప్రభు నిజంగా దేవుని యొక్క కుమారుడని గమనించాలండి. దేవుని యొక్క కుమారుడిని గమనించాడు కాబట్టే కేవలం ఆయన మాత్రమే
నన్ను విడిపించడానికి అర్హుడు ఒకవేళ ఈ లోకంలో నేను మరణించినా నాకు పరలోకంలో ఒక ఏదో ఒక స్థానం ఇస్తారు అనే తలంపుతో అంటుండే మాట మనం గమనించవచ్చు పిల్లలు. మీరు గమనించండి, దొంగ విషయం మీరు ఆలోచన చేయండి. రాత్రి నిద్రపోయాడు, ఉదయం లేచినప్పుడు నండి చెరసాల్లో ఉన్నాడు, 9 గంటలకు ఎక్కడ ఉన్నాడు, సిలువ మీద మనం గర్భపడతాడు పిల్లలు. కానీ ఆ మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళిపోయానంటే దేవునితో కలిసి పరదేశికి వెళ్ళిపోతున్నాడు సందర్భం. కేవలము ఈ 3 గంటలు, ఈ 6 గంటల్లోనే యేసు ప్రభుతో సహవాసం చేయడం ద్వారా పరదేశిని పొందుకున్నటువంటి అవకాశాన్ని పొందుకున్నటువంటి సందర్భం మనం చూస్తాం పిల్లలు. మనందరూ కూడా తెలుసు యేసు అనే మాటకు అర్థం తన ప్రజలను తన పాపమును విడిపించేవాడు ఆయన. ఈనాడు దేవుని యొక్క బిడ్డలముగా మీరు పుట్టుకతోనే క్రైస్తవులు కావచ్చు, ఎన్నో ప్రసంగాలు విని ఉండవచ్చు, మీరు రక్షింపబడి 20, 30, 40, 50, 70 సంవత్సరాలు కావచ్చు. అయితే నీవు దినమున రక్షించబడ్డావా నిజంగా? దేవుని యొక్క వాక్యం రాయబడింది పిల్లరా, 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఆ దొంగ మార్చబడ్డానికి 6 గంటలే పట్టిందండి. ఆయన నిజంగా దేవుని కుమారుడు, ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు అని నమ్మి తన హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చారు పిల్లలు. పిల్లరా, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటామండి? ఏ ఒక్కరు కూడా తప్పించుకోరండి. రక్షణ విషయంలో మరీ జాగ్రత్తగా నీవు నేను మనందరం కూడా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం పిల్లరా. పొట్టి చెక్కని మీరు గమనించండి, ఒకేసారి అవకాశం వచ్చింది, తన తప్పును ఒప్పుకున్నాడు, తను తన కుటుంబం కూడా రక్షణ పొందిందండి. ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు దేవాతి దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి రాతి హృదయం, ఆయన అంటాడు కదా రాతి హృదయం మీలోని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాడు అంటాడు. ఎందుకంటే ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైన బహువ్యాధి కలదండి. ఆ రాతి హృదయాలకే దేవుడు తన కృపను ఇచ్చినప్పుడు మన హృదయాలకు తన కృపను కూడా దేవుడు. ఇది రక్షణ పొందుకునే సమయం పిల్లారా. మొట్టమొదటిగా రెండోది మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు అన్నారు కదా, దేవుని రాజ్యమా పరదేశ. ఆవిడ అడిగాడు దేవుని రాజ్యాన్ని అడిగాడు, కానీ దేవుడిచ్చాడు ఏంటంటే రెండోదిగా పరదేశ అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన అడిగిందేమో పరలోకం, అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పరదేశం ఇచ్చినట్లుగా మన దేవుని యొక్క వాక్యం చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుండి 11 వచనాన్ని గమనిస్తే అక్కడ తండ్రి రొట్టెను అడిగితే పామునిచ్చునా? చూసారా? మరి అక్కడేమో ఆ మాట చెప్పాడు ఆయన. మరి ఇక్కడేంటి పరదేశిస్తా అంటా ఉన్నాడు? అసలు ఏంటి పరదేశం అంటేంటి? ఒక సాదృశ్యం మీ ముందు ఉంచుతాను పిల్లరా. మనకు ఒక మంచి ఇల్లుండి చుట్టూ ప్రహరీ గోడ ఉండి మధ్యలో తోట ఉందనుకోండి. ఇప్పుడు యేసు ప్రభువుని ఏమని అడిగాడు? పరదేశిని అడిగాడు, ఇంట్లో ఉంచమన్నాడు. కానీ ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభు ఏమన్నాడంటే ఆయన పరలోకం అడిగితే యేసు ప్రభు అంటే పరదేశ అంటాడు, అంటే తోటలోనికే ఉంచుతా అంటాను అంటా ఉన్నాడు పిల్లరా. మరి ఇంట్లోకి ఎవరు వెళ్తారు, ఎవరైతే రక్షించబడతారో వారు మాత్రమే వెళ్తారు. కానీ ఇప్పుడు వీరికి ఆ అవకాశం లేదు, కేవలం ఆ తోటలోనికి మాత్రమే ప్రవేశం. అంటే ఇంట్లో ఉన్నవారు ఇంట్లో ఉంటారు, తోటలో ఉండేవారు తోటలో ఉంటారు. ఇది దాని విషయం చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన పిల్లారా, ఆలోచన చేయాలి. రెండోది, మూడోదిగా మీరు గమనిస్తే మనం పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలి? దానికి 4 నియమాలు ఉన్నాయండి. నెంబర్ 1, మొట్టమొదటిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం మీరు గమనిస్తే, మారు మనసు పొంది చిన్న బిడ్డల వంటి వారైతే కానీ మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది పిల్లారా. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ పరలోక రాజ్యంకు వెళ్ళరు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం మీరు గమనిస్తే, శాస్త్ర నీతి కంటేను పరిసర నీతి కంటేను మీ నీతి అధికము కాని అని అంటాడు. కానీ ప్రభువా ప్రభువా అని పిలిస్తే దానివల్ల ప్రయోజనం లేదు పిల్లారా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ నాలుగు నియమాలను మనం పాటిద్దాం పరలోకం వెళ్ళడానికి. ఈ నాలుగు నియమాలు పాటించకుండా ప్రభువా ప్రభు అంటే ప్రయోజనం లేదండి. మనకు అవకాశం వచ్చింది, దేవుడి గుర్తించాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు పరదేశ ఇచ్చాడు. మరి మనకి ఇంకా అవకాశం ఉంది పిల్లరా. ఈ నాలుగు నియమాలు నీవు నేను మనందరం కూడా పాటించాలని దేవుడు తన వాక్యం చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఈ నాలుగు నియమాలు పాటిస్తామో, మత్తయి సువార్త 24:34 వచ్చిన గమనిస్తే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, చూసారా, రండి, లోకం పుట్టిన మొదలుకొని మీరు నాతోనే ఉన్నారు కనుక నా తండ్రి ఇంట్లో పాల్గొనని పాల్పనండి అని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం పిల్లరా. లూకా సువార్త 18:13 వచ్చిన తన చిన్న కుమారుడు తప్పిపోయి వచ్చిన తర్వాత తండ్రి ఎంత సంతోషపడ్డాడు. నా ప్రేమిడి దేవుని బిడ్డలారా, మరలా నీవు నేను మనందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంత సంతోషపడతాడండి మన దేవుడు. రక్షించబడినట్టు మనం పిల్లరా బాప్తీసం తీసుకుందాం, ప్రతినిత్యం ప్రభు బల ఆరాధనలో పాలు పొందాం, ఆయనలో భక్తిలో విశ్వాసం ఎదుగుదాం. అప్పుడంటే యేసు ప్రభు ఉన్నాడు, కానీ ఇప్పుడు యేసు ప్రభు లేరండి. మంచి పరివర్తన కలిగి జీవిద్దాం. అలా జీవించినప్పుడు దేవుడు తన యొక్క పరలోకంలో మనకు స్థానం సంపాదిస్తాడు. అలాంటి పరలోకంలో నీవుని ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేసి నడిపించునుగాక. ఆమేన్.